సిలువలో పలికినటువంటి ఆరో మాట ఏసు ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఏసు సిలువలో పలికినటువంటి ఆరో మాట తనను గురించి తాను పలికినటువంటి మాటల్లో మూడవ మాట ఇది ఆనందముతో పలికినటువంటి మాట ఇది ఏడు మాటల్లో అతి చిన్న మాట సమాప్తమైనది అనేటటువంటి ఈ మాట ఆయన కొరకు ఆయన నరరూపిగా ఈ లోకంలో వచ్చుట కొరకు రాయబడినటువంటి ప్రవచనాలు పని అన్నిటినీ కూడా నెరవేర్చి ఆయన చెప్పిన మాట సమాప్తమైనది అవును ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనందరికీ కూడా పని అప్పగించాడు మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరి మీద కూడా తన చిత్తం ఉంది ఆయన పని కొరకు ఆయన ఉద్దేశాల కొరకు ఆయన మనందరినీ కూడా సృష్టించుకున్నారు కాబట్టి మన జీవిత అంతంలో ఈ మాట మనం పలకగలగాలి ఏమనంటే నాకు ఆయన అప్పగించిన పనంతా కూడా నేను సమాప్తం చేశాను అటువంటి మాట పలకగలుగునట్లుగా ఈ మాట మనం నడిపించాలి ఆయన చెప్పారు సమాప్తమైనది పౌలు గారు చెప్పారు నా పరుగు కడ ముట్టించి తిని ఈరోజు నీవు నేను కూడా చెప్పాలి ఆయన నా కొరకు ఆలోచించిన ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క ఉద్దేశం ప్రతి ఒక్క పని కూడా నేను సమాప్తం చేశాను లోకంలో ఉన్న పనుల కొరకు కాదు దేవుని పని కొరకు ఈ లోకంలో నువ్వు పుట్టావు దేవుడు నీ కొరకు ఏ పని అయితే అనుకున్నాడు ఏ ఉద్దేశం అయితే అనుకున్నాడు ఆ ఉద్దేశాన్ని సఫలం చేయాలి సమాప్తం చేయాలి అటువంటి సమాప్తం చేసేవారిగా ప్రభు ఆత్మ మనల్ని నడిపించునుగాక ఆమె